गोविंदाय नमः। हिंदू भक्तुलंदरिकी जय श्री राम, वंदे मातरम, कृष्णं वंदे जगद्गुरु। भगवद्गीता ज्ञान कर्म सन्यास योगमु 11वा श्लोकम्। ये यथामां प्रपद्यन्ते तां तथैव भजाम्यहम्। मम वर्तमानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। कृष्ण परमात्मा अर्जुनुडितो चेप्तुन्नाडु, ओ अर्जुन నన్ను ఏ విధముగా మనుషులు శరణ వేడుతున్నారో నేను కూడా వాళ్ళని ఆ విధంగానే అనుగ్రహిస్తున్నాను, తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరించాల్సిందే. ఇది స్వామి చెప్తున్నాడు భగవద్గీతలో. ఒక మాటతో చెప్పాలంటే పిండి కొద్ది రొట్టె, తోడుకునే వాళ్ళకి తోడుకున్నంత. వాళ్ళు నిన్ను ప్రార్థించిన దాన్ని బట్టి నా అనుగ్రహం వాళ్ళపైన ఉంటుంది అని చెప్తున్నాడు స్వామి. అప్పుడు స్వామిని ఏమి ప్రార్థించాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, అంటే సాధకులు నిర్ణయించుకోవాలి. స్వామి నేను బాగా చదువుకోవాలి, అయిపోయింది. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, అయిపోయింది. ఆ తర్వాత మంచి ఉద్యోగం రావాలి, అయిపోయింది. అమెరికాకు వెళ్ళాలి, అయిపోయింది. ఆ తర్వాత పెళ్ళి అవ్వాలి, అయింది. ఆ తర్వాత పిల్లలు పుట్టాలి, అయింది. ఆ పిల్లల్లో కూడా మళ్ళా ప్రత్యేకించి కొడుకు పుట్టాలి, అయింది. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, మళ్ళీ కంటిన్యూషన్ అప్పులు తీరాలి, బాగా డబ్బు సంపాదించాలి, కుబేరులు అవ్వాలి, ఆరోగ్యాలు బాగుండాలి, ఉద్యోగాల్లో వ్యాపారాల్లోనూ సమస్యలన్నీ తొలగిపోవాలి. ఇలాగా ఆ కోరికల లిస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ఏమడిగామో చిన్నప్పటి నుంచి అవి పిల్లల కోసం అడగాలి. పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి ర్యాంకులు రావాలి, వాళ్ళకి మంచి జాబ్ రావాలి, వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, వాళ్ళకి పెళ్ళి అవ్వాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, అందులోనూ ముఖ్యంగా మనవడ పుట్టాలి, ఇలా అన్నమాట. అయిపోయాక కూడా మనం బతుకుంటే అది మనవడ మనవరాల విషయంలో కూడా ఈ కోరిక లిస్టు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అవి అడిగిన వాళ్ళకి కాస్త అటు ఇటుగా అవే నెరవేరుతాయి. కాబట్టి తెలివైన సాధకులు మళ్ళీ మళ్ళీ కోరికలు కోరే పని లేకుండా కల్పవృక్షము వంటి ఒకే ఒక్క కోరిక స్వామిని కోరాలి. ఏంటా కోరిక? స్వామి నాకు నువ్వే కావాలి. ఈ కోరిక కోరితే స్వామి తానే మనకు వశమవుతాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే మనకి వశపడిన తర్వాత, మనల్ని అనుగ్రహించిన తర్వాత ఇహ మనకి తీరని కోరికలు ఏముంటాయి? మనం ప్రతిరోజు స్వామిని రకరకాల కోరికలు కోరుకొని మొక్కుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంటుంది? తెలివైన సాధకులు, బుద్ధిమంతులైన సాధకులు అలా ఉండాలండి. స్వామిని అడగాలి, స్వామి నీ పాదాలు నాకు కావాలి అని అడగాలి. స్వామి నీ పాదాలు నాకు కావాలి అని అడగాలి. పురాణాలలో మనం రాక్షసులను చూస్తూ ఉంటాము. వాళ్ళు రకరకాల భౌతికమైన కోరికల కోసము, ఏవో రకరకాల దివ్య శక్తుల కోసం వేలాది సంవత్సరాలు బ్రహ్మను గురించి తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధి తెలుసు కనుక ఆ బ్రహ్మగారు ఇంకా తెలివిగా వరమిచ్చి వాళ్ళని ఎరికిస్తాడు. వాళ్ళు చివరికి ఆవర ప్రభావం వలన ఆ పరమాత్మ చేతిలోనో లేదంటే ఏ ఇతర దేవతల చేతుల్లోనో చచ్చిపోతారు. ఎందుకు ఆ వేల సంవత్సరాలు తపస్సు చేసేది? కానీ దేవతా స్వభావం కలిగిన వారు, సత్వగుణ సంపన్నులు పరమాత్మ పాదాలను మాత్రమే కోరుకుంటారు, పరమాత్మ పాదాలను ఆరాధించాలని మాత్రమే కోరుకుంటారు. జన్మ జన్మలకి పరమాత్మ పాదసేవ మాత్రమే కోరుకుంటారండి. ఇది గుర్తుంచుకోవాలి బాగా. ఇంకా స్వామి ఏం చెప్తున్నాడు? అన్ని విధాలుగా ఈ మనుషులు నన్నే ఆశ్రయించి నాదారిలోనే నడుస్తున్నారు అని చెప్తున్నాడు. అంటే ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ఫ్యాషన్లు పాటించినా, ఎంత చూసినా, ఎంత తిరిగినా అందరూ చివరికి సనాతన ధర్మంలోకి రావలసిన వాళ్ళే, ఘర్వాపసి రావలసిన వాళ్ళే. పిల్లవాడిని ఆటలకి వదిలితే కాసేపు బొమ్మలతో ఆడతాడు, కాసేపు అటు ఇటు తిరుగుతాడు, కాసేపు కుక్కని పిల్లిని చూస్తాడు, కాసేపు పట్టిలో దొరుకుతాడు, కాసేపు ఉయ్యాలు ఊగుతాడు, కాసేపు ఏ సైకిల్లో తొక్కుతాడు, కాసేపు ఇతర పిల్లలతో ఆడతాడు. ఇంత చేసి వాడు అలసిపోయాక ఏం చేస్తాడు తెలుసా అండి? తిరిగి వాళ్ళ అమ్మ ఒడిలోకి వచ్చి ప్రశాంతంగా సేదదీరుతాడు. ఎలా అయితే ఒక పిల్లవాడు 100 రకాల బొమ్మలతో ఆడి కూడా చివరికి సేదదీరే తల్లి ఒడిలోనో, అలాగే ఈ జనాలు కల్చర్ పేరుతో ఫ్యాషన్ పేరుతో ఎన్ని పాటించినా లేదంటే ఏదో ఆకర్షణలకు ప్రలోభాలకు లోనయ్యి అజ్ఞానంతో వాళ్ళ ధర్మ పరివర్తనం చెంది, అంటే మతం మారినా, స్వదేశీ పద్ధతులు వద్దు, విదేశీ పద్ధతులే ముద్దు అనుకొని అవి పాటిస్తూ పోయినా, నిదానంగా చివరికి ఏం మిగులుతుందంటే వాళ్ళకి అసంతృప్తి మిగులుతుంది, సంతృప్తి కలగదు. సంతృప్తి ఎక్కడ కలుగుతుంది అంటే స్వధర్మంలోనే సంతృప్తి కలుగుతుంది. సనాతన ధర్మంలోనే అందరూ తృప్తి పడతారు, అందరూ సేదదీరుతారు. ఏ మతము కూడా ఆనందాన్ని ఆతృప్తిని కలిగించేది కాదు. అనే మతాలు ఇహల్లోనే సుఖాన్ని కలిగించవు, ఇహల్లోనే మనశ్శాంతిని కలిగించవు, ఇహ పరము అన్న ప్రశ్నే లేదు. కానీ సనాతన ధర్మము ఇహ పరాలు రెండింటినీ ఇస్తుంది. కాబట్టి స్వామి భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు, అన్ని విధాలుగానూ ఈ మనుష్యులు నా దారిలోనే రావాలి.
అన్ని విధాలుగాను మనుషులు నేను బోధించినదే ఆచరించాలి, అన్ని విధాలుగాను మనుషులు నన్నే ఆశ్రయిస్తారు అని చెప్తున్నాడు స్వామి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, కానీ భగవద్గీత భగవద్గీతే అవుతుంది. సర్వోత్కృష్టమైనది భగవద్గీత. భగవద్గీత వంటి గ్రంథం ఈ భూమి మీదే కాదండి, బ్రహ్మాండాలలోనూ ఎక్కడా లేదు. బ్రహ్మాండాలన్నిటినీ కూడా భరించి పోషించి రక్షించి తనలో ఇముడ్చుకుంటుంది భగవద్గీత. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.